ఐఎన్టీసీ అనే సంస్థ రాష్ట వ్యాప్తంగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు ఈ 37 సంవత్సరాల నుంచి నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీకి కూడా టికెట్లు అనేది కార్మిక సంఘాలకు దర్శకులకు ఎవరికి కూడా ఇవ్వట్లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి ఈ దేశంలో కార్మికులు దర్శకులే 75% ఉండగా ఎవరికి కూడా వాళ్ళ హక్కులు వెలిపుచ్చడానికి ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా పోయింది. కాబట్టి చాలా రోజుల నుంచి నేను ఎల్బీ నగర్ టికెట్ ట్రై చేయడం జరుగుతుంది. ప్రతిసారి మాకు కార్మిక సంఘాలకు ఎక్కడ కూడా అనుబంధ సంఘాలకు ఎక్కడ కూడా టికెట్ ఇవ్వకపోవడం, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులని భుజాన్ని వేసుకోవడం, వాళ్ళు ఎంతసేపు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ పబ్బం కడుక్కోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ కార్మిక సంఘాల హక్కుల కోసం ఎవరు కూడా పోరాటం చేసే పరిస్థితుల్లో లేరు. మరి చాలా కాలం నుంచి నాపై ఒక ఒత్తిడి ఉంది, మన వాణి విని వినిపించడానికి శాసనసభలో ఒక నాయకుడు కావాలన్నా ఇక్కడ కూడా మన నాయకుడు లేడు. మన కార్మిక హక్కులు చట్టాల గురించి మనం 70-80% మనం ఇటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులకు ఎక్కడ కూడా అవకాశం కల్పిస్తలేరు. మీరు దయచేసి 37 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, ఈసారి మీరు ఎల్బీ నగర్ బరిలో ఉండండి. ఎల్బీ నగర్ బరిలో ఉన్నటువంటి అనేక సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు కానీ, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ కానీ, పాల వ్యాపారులు కానీ, అదేవిధంగా కర్మాగారాలు పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మరి బడుగు బలహీన వర్గాలంతా ఈరోజు నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది, మా వాయిస్ శాసనసభలో వినిపించడానికి బాగుంటుంది అన్నట్టుగా తెలియజేస్తే, మరి ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కార్మికులు, దర్శకులు, మిత్రులు అంతా ఈరోజు దాదాపుగా ఒక 10,000 మంది మరి రావడం, ఈరోజు నామినేషన్ వేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి రాబోయే కాలంలో ఈ కార్మికుల వాణి వినిపించడానికి శాసనసభలో తప్పకుండా ఈ ఎల్బీ నగర్ బరిలో ఉండి ఈ మా కార్మికుల ఆశలు నెరవేర్చడానికి మన ఓటు మనమే వేసుకొని గెలిపించాలనే ఒక నినాదంతో, మరి అదేవిధంగా మా కార్మికుల దగ్గరికి వెళ్ళి రూపాయి ఇవ్వండి, ఓటు కూడా రూపాయితో పాటు ఓటు వేయాలన్నట్టుగా ఒక నినాదంతో నేను ముందుకు పోతానని తెలియజేస్తూ, మరి ఈరోజు భారత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు ఎన్ని రంగాలలో ఉన్నటువంటి రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా పేదలకు ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయాలు. ఇప్పుడు కూడా చాలా శాతం కొన్ని వర్గాలే ఈరోజు సంఘాలు ఈ రోజు దాదాపుగా 10,000 మంది కార్మికులంతా ఈ ఎల్బీ నగర్ పరిసరాల్లో ఉన్నటువంటి కార్మికులంతా తరలి వచ్చారు. మరి తప్పకుండా అత్యధిక మెజార్టీ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.